ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సెడ్ సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన అమ్మఒడి వృద్ధాప్య పెన్షన్ రైతు భరోసా జగనన చేయుత ఇలా అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నాయకులు మండిపడ్డారు కడప జిల్లా ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆప్కోస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం చాలా తక్కువని అలాంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించకుండా నిలిపివేయడం దారుణమని ఏపీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుంకర రవి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆప్కోస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వర్తించే సంక్షేమ పథకాలు తొలగిస్తే కుటుంబ పోషణ భారమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని లేని పక్షంలో రాష్ట్ర జిల్లా వ్యాప్త ఆందోళనకు సిద్ధపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆప్కాస్ పేరు పెట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు నట్టేట ముంచుతూ ఉంది ఆప్కాష్ ఉద్యోగులను వాళ్ళ తీరుని ఇబ్బందులు గురిచేస్తూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులను కూడా బతకలేని పరిస్థితుల్లో వేస్తూ ఉంది ఈరోజు పదహైదు వేల వేతనం మాత్రమే ఇస్తూ వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు ఏమి కానీ వర్తింప చేయకోకుండా ఇండ్లు ఇవ్వకోకుండా పింఛన్లు ఇవ్వకోకుండా చాలా దుర్మార్గంగా అన్యాయంగా వ్యవహరిస్తుంది వాళ్ళకి అమ్మఒడి లేదు ఆప్కాష్ లేదు ఆప్కాశ్ అని చెప్పి అలాగే విద్య కనుక లేదు దీవెన లేదు వసతి లేదు భరోసా లేవు ఏమి లేకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ ఉద్యోగులను తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తూ ఉంది నట్టెట్లు ముంచుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇలా ఈ ఈ అంశాన్ని విరమించుకోకుండా ఉంటే గైనా ఆప్కాస్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయకుంటే కన్నా రానున్న కాలంలో సిఐటిగా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఒక చిన్న జీతగాడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల జీతగాడు దానికి సంబంధించినట్టు గవర్నమెంట్ పథకాలు ఏం అమలు చేయకుంటే మా పిల్లల్ని ఎట్లా చదివియాలి ఎట్లా ఫీ దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎట్లా చేసుకోవాలని మేము అడుగుతాను ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలివిందో లేదో బుద్ధి ఉందో లేదో తెలియదు కానీ ఈ పథకాలు ఏంది అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని తీసేయడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండే ప్రభుత్వం ఏమైనా చేసిందా అప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి ఉంది వీళ్ళందరూ తీసేసి ఈరోజు ఆప్కోస్ పెట్టేసి ఆప్కోస్లో కుమ్మకోణం జరుగుతుంది ఆప్ కౌసులో సంబంధించినది వాళ్ళ పెట్టుబడిదారులకు సంబంధించిన వాళ్ళ వాళ్ళకి యజమాని వాళ్ళకే డబ్బులు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ పథకాల రూపంలో ఈరోజు తీసేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకే మేము సిఐటికి ఒకటే కోరుతున్నాం ఈ ఈ పథకాలు కానీ కార్మికులు కానీ అమలు చేయకుంటే అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ దీనిపైన పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేదానికి కార్మిక వర్గానంత సిద్ధం కావాలని మేము తెలియజేస్తున్నాం